మన ఎవరినైనా కొడితే వీళ్ళు గొడవ చేయడానికా? అంతే కదండి. ఆ యూనియన్ లీడర్ రంగన్న రమ్మనని చెప్పు, మాట్లాడతాను. ఏంటమ్మా నిద్దట్లో భయం వేసిందా? అరే బాబు, సత్య లోకానుందో మీ అమ్మ నా కల్లోకి వచ్చి నా బిడ్డలు ఇద్దరిని జాగ్రత్తగా చూడమని చెప్పుకుని ఏడుస్తుందిరా. ఊరుకోకి చేసేదే ఉందండి, లక్షణంగా బిడ్డ పాపలతో సంసారం చేసుకునే పిల్ల భర్తతో సహా అద్దంతరంగా చచ్చిపోతే ఊరుకున్నాను. పసిబిడ్డలిద్దరూ మా అమ్మేదని అడిగితే సమాధానం చెప్పలేక ఊరుకున్నాను. ఇప్పుడు అది కల్లోకి వస్తే గుండెలు పగిలేలా ఏడ్చి ఊరుకుంటున్నాను. ఊరుకుంటే బాగానే ఉన్నాను. రోజు వచ్చే ఆ పీడకలతో అందరికీ నిద్ర లేకుండా చేస్తున్నారు. అక్కడికేదో తల్లి తెరులు లేని పిల్లల్ని ఇంటిలో పది రాచి రంపాలు పెడుతున్నట్టు వాళ్ళమ్మ మీ కళ్ళోకి రావడం, మీరు అరిచి అల్లరి చేయడం. ఏమిటది నా మాటలు? అమ్మేదో కావాలని చేస్తున్నట్టు. కావాలని కాకపోయినా ఈ జబ్బుని చూశారు, రావాలనుకుంటే వచ్చే రకం, పోవాలనుకుంటే పోయే రకం. అబ్బా ఏమిటయ్యా మీరనేది? నేను కావాలని కేకలు పెడుతున్నానంటారా? నువ్వు ఊరుకోవే, నిద్ర మధ్యలో లేవటం వల్ల అందరికీ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఏదో మాట్లాడుతుంటారు, అప్పుడు నువ్వేం పట్టించుకో. నానా, డబ్బు కోసం చూడకుండా అమ్మను ఒక మంచి డాక్టర్ దగ్గర చూపించాలి. ఆ విషయం నాకు తెలుసమ్మా, కాకపోతే చూసుకోవాల్సిందే డబ్బు కోసం. పెదవ డబ్బు చూస్తుంటాను నాన్న, ఏదో ఒక రోజు లక్ష లక్షలు సంపాదిస్తాను. అప్పటికి ఇంట్లో కష్టాలు జబ్బులు లేకుండా చేసి పారేస్తాను. చాలా వెంటనే కబుర్లు అనుకున్నాను. అమ్మా సుందరి, నేను ఉంటాను కానీ మీరంతా వెళ్ళి పడుకుండా. రాకపోతే అత్తగారికి ప్రాణం మీదకి వచ్చినా రాలేదంటారు, వస్తే ఎందుకు రావడో వెళ్ళి పడుకోమంటారు. పదనానా, అనవసరంగా మన నిద్ర పాడు చేసుకోవడం ఎందుకు? అమ్మా జ్యోతి, ఏమ్మా ఏదో పీడకలు వచ్చి కంగారు పడితే వీళ్ళంతా ఎలా మాట్లాడుతున్నారో విన్నావా అమ్మా? ఇంత గొడవ జరిగినా మీ అన్నయ్య లేచి వచ్చాడేమో చూసావా అమ్మా? ఇదంతా నా కర్మ అమ్మా. ఆ దేవుడు మీ అక్కయ్యకి బదులు నన్ను తీసుకుపోతే బాగుండేది. ఏమిటమ్మా మాటలు? అన్నయ్య దేని గురించి పట్టించుకోవడం నీకు తెలుసు, పదనకు విసుగు చిరాకు ఎక్కువ అని తెలుసు. తెలిసా కూడా వాళ్ళ గురించి తలుచుకుని బాధపడటం దేనికి? నానా మీరు పడుకోండి, అమ్మ దగ్గర నేను ఉంటాను. పడుకోమ్మా.